సో ఈరోజు మనం సింగ్డ్ అనే ఒక మెషిన్ని చూడబోతున్నాము. సింగ్డ్ అనేది టైర్ వన్లో ఐ గెస్ ఇట్ ఇస్ ది లాస్ట్ మెషిన్. యా, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, దిస్ ఇస్ మై ఐపీ అడ్రస్. ఐఎమ్ జస్ట్ కాపింగ్ మై ఐపీ అడ్రస్. నా లైనక్స్ సిస్టమ్కి వెళ్తున్నాను. సో నా లైనక్స్ సిస్టంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఐపీ అడ్రస్ని నేను హిట్ చేయగలుగుతున్నానా లేదా చెక్ చేస్తున్నాను. ఎస్, ఏబుల్ టు హిట్ ఇట్. క్లియర్. సో ఇప్పుడు నేను ఎన్యూమరేట్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఫాస్ట్ స్కాన్ చేసేస్తాను, సో దట్ వీ విల్ హ్యావ్ అ బేసిక్ ఐడియా. దాని తర్వాత చాలా పోర్ట్స్ ఫాస్ట్ స్కాన్లో మనకి ఐడెంటిఫై కాకపోవచ్చు. ఐడెంటిఫై కాని పోర్ట్స్ని మనం అగ్రెసివ్ స్కాన్లోనే ఐడెంటిఫై చేయాలి. దాంట్లో మనం హైఫన్ పి హైఫన్ అని ఇచ్చుకుంటే అన్ని పోర్ట్స్, ప్రతి ఒక్క పోర్ట్ని చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఫాస్ట్ స్కాన్లో నాకు ఓపెన్ పోర్ట్ ఒకటే కనిపించింది, దట్ ఈస్ 873. 873 పోర్ట్ నెంబర్లో నాకు ఆర్ సింక్ అనే ఒక సర్వీస్ రన్ అవుతుంది. ఆర్ సింక్ అంటే రిమోట్ సింక్రనైజేషన్. ఏదైనా ఒక హోస్ట్ నుంచి మీరు ఏదైనా ఒక డేటాని కాపీ చేసుకోవాలి అనుకుంటే, లేదా ఒక హోస్ట్ నుంచి ఒక లోకల్ హోస్ట్కి కానీ, రెండు ఒక రిమోట్ హోస్ట్ నుంచి ఒక లోకల్ హోస్ట్కి కానీ ఇట్లా మీరు డేటాని కాపీ చేసుకోవాలి అనుకుంటే, అప్పుడు మీరు ఆర్ సింక్ అనేది యూస్ చేసుకుంటారు. లైక్ సింకింగ్ ద డేటా, ట్రాన్స్ఫరింగ్ ద ఫైల్స్, లైక్ కాపీయింగ్ ద డేటా, ఇట్లాంటివన్నీ మనం ఆర్ సింక్తో చేయొచ్చు. చాలా వరకు ఆర్ సింక్ అనేది మీ లైనక్స్ సిస్టంలో ఆటోమేటిక్గా డీఫాల్ట్గా ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. సో నా సిస్టంలో కూడా ఆర్ సింక్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఆర్ సింక్ అనేది ఒకవేళ కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, మనకి రిమోట్ హోస్ట్ ఆర్ టార్గెట్ మెషిన్ యొక్క యూజర్ నేము పాస్వర్డ్ తెలిసి ఉండాలి. కానీ నాకు ఇక్కడ దీంట్లో ఆర్ సింక్ రన్ అవుతుంది అని తెలుసు, కానీ ఏం యూజర్ నేమ్ ఏం పాస్వర్డ్ ఉందని తెలియదు. సమ్టైమ్స్ అనానమస్ని యూజర్ నేమ్ ఎఫ్టీపీకి ఎట్లయితే అనానమస్ లాగిన్ ఎనేబుల్ చేసి ఉంటుందో, ఆర్ సింక్కి కూడా అనానమస్ లాగిన్ ఎనేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, అసలు ఏమీ యూజర్ నేమ్ లేకుండా, ఏమీ పాస్వర్డ్ లేకుండా, ఆమ్ ఐ ఏబుల్ టు లాగిన్ ఇన్ టు దిస్ టార్గెట్ ఐపీ అనేది చెక్ చేస్తున్నాం. ఇక్కడ నాకు తెలిసింది ఒకటే, దట్ ఈస్ 873 ఆర్ సింక్ అని, దాంట్లో ఆర్ సింక్ రన్ అవుతుందని. సో ఆర్ సింక్ ఒకవేళ ఇప్పుడు మనం కాపీ చేయాలి అని ట్రై చేయట్లేదు, వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు సీ వెదర్ వీ హ్యావ్ ది యాక్సెస్ అండ్ వాట్ ఆర్ ద ఫైల్స్ దట్ ఆర్ దేర్ ఇన్ సైడ్ దిస్ వన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, హైఫన్ హైఫన్ లిస్ట్, మీకు ఒకవేళ కమాండ్స్ తెలియకపోతే హైఫన్ హెల్ప్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మనకి కమాండ్స్ వస్తాయి, దీన్ని కొంచెం సేపు స్టడీ చేస్తే యుల్ గెట్ అన్ ఐడియా ఆన్ వాట్ టు యూస్. ఆర్ సింక్ ఆప్షన్ సోర్స్ సోర్స్ యొక్క ఇది జనరల్గా ఆర్ సింక్ ఆప్షన్ యూజర్ నేమ్ అట్ ద రేట్ హోస్ట్ నేమ్ కోలన్ సోర్స్ ఎక్కడికి కాపీ అవ్వాలి అనే డెస్టినేషన్. సో ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే, యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఇక్కడ చూడండి, హైఫన్ హైఫన్ లిస్ట్ ఓన్లీ అని ఉంది. లిస్ట్ ద ఫంక్షన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కాపీయింగ్ దెమ్. ఇప్పుడు మనం ఏమేమి ఉన్నాయో చూడాలనుకుంటున్నాను, కాబట్టి ఆర్ సింక్ హైఫన్ హైఫన్ లిస్ట్ హైఫన్ ఓన్లీ, లిస్ట్ ఓన్లీ అని చెప్పి నేను యూజర్ నేమ్ అట్ ద రేట్ హోస్ట్ కోలన్, సో యూజర్ నేమ్ అట్ ద రేట్ హోస్ట్, ఓకే. సో ఇప్పుడు నేను నా ఐపీ అడ్రస్, నా టార్గెట్ ఐపీ అడ్రస్ ఉంది కదా, దట్ ఈస్ 10.129.204.134. సో ఐఎమ్ పేస్టింగ్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు కోలన్స్ స్పెసిఫై చేయాలి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వెన్ ఐఎమ్ ట్రయింగ్ టు దిస్ వన్, దిస్ ఇస్ లైక్ అన్ అనానమస్ లాగిన్ వేర్ ఐ డోంట్ గివ్ ఎనీ యూజర్ నేమ్ ఆర్ ఎనీ పాస్వర్డ్. డైరెక్ట్గా హోస్ట్ ఇచ్చాను, దాని తర్వాత సోర్స్ డెస్టినేషన్ ఇవ్వట్లేదు. సోర్స్ అండ్ డెస్టినేషనే నేను స్కిప్ చేశాను, ఎందుకంటే నౌ వీఆర్ నాట్ కాపీయింగ్ ఎనీథింగ్, మనం ఓన్లీ లిస్ట్ చేయాలని ట్రై చేస్తున్నాం. మనకి ఇక్కడ రెండు షేర్స్ కనిపించాయి, దట్ ఈస్ పబ్లిక్ పార్ట్ ఒకటి ఉంది, అనానమస్ పార్ట్ అని ఉంది. సో నేను సేమ్ దాంట్లో ఐఎమ్ జస్ట్ సీయింగ్ పబ్లిక్ పార్ట్లో ఏముంది అని. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే లిస్ట్ ఓన్లీ, పబ్లిక్ పార్ట్లో నాకు ఫ్లాగ్ డాట్ టీఎక్స్టీ అని ఉంది. సో నేను దీంట్లో ఫ్లాగ్ డాట్ టీఎక్స్టీ లోపల ఏముంది అని చెక్ చేయాలనుకుంటున్నాను.
సో నాకు ఫైల్ కనిపించే కొద్దీ నేను పాత్ మార్చుకుంటూ వచ్చాను. వి విల్ సీ వాట్ ఇస్ దర్ ఇన్ సైట్. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఇందాక లిస్ట్ ఓన్లీ అని అసలు పబ్లిక్ దాంట్లో ఫ్లాగ్ డాట్ టీఎక్స్టీ అనేది ఉంది అని చూసాం. కానీ ఇప్పుడు మనం ఫ్లాగ్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ని ఈ టార్గెట్ మెషిన్ నుంచి మన మెషిన్లోకి కాపీ చేసుకోవాలి. మన మెషిన్లోకి కాపీ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనకి లిస్ట్ ఓన్లీ వర్కౌట్ కాదు. వీఆర్ నౌ ట్రయింగ్ టు కాపీ ఆర్సింక్. ఇది మన హోస్ట్. దీంట్లో నాకు ఏ ఫైల్ కావాలి? పబ్లిక్ స్లాష్ ఫ్లాగ్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ కావాలి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇదే ఫైల్ నా సిస్టంలో సింక్ డాట్ టీఎక్స్టీగా కాపీ కావాలి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద హోస్ట్. హోస్ట్లో ఉన్న సోర్స్, సోర్స్కి ఉన్న డెస్టినేషన్. ఇక్కడ మనం ఏమి యూజర్ నేమ్ లేకుండానే లిస్ట్ చేయగలిగాం కాబట్టి వితౌట్ ఎనీ యూజర్ నేమ్ వి గాట్ ది యాక్సెస్. కాబట్టి నేనేమి యూజర్ని స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు యూజర్ని స్పెసిఫై చేయాల్సిన అవసరం ఉంటే user @host:// మీకు కావాల్సిన సోర్స్ అండ్ ఎక్కడికి కావాలో అది డెస్టినేషన్. ఇక్కడ సింక్ డాట్ టీఎక్స్టీ అనేది మన ఫైల్ యొక్క డెస్టినేషన్. సో ఇప్పుడు వి విల్ ట్రై రన్నింగ్ దిస్ వన్. సో ఇప్పుడు ఈ కమాండ్ మనకి రన్ అయింది. వీ విల్ బీ సీయింగ్ దాట్ సింక్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఏమన్నా క్రియేట్ అయిందా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సింక్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ క్రియేట్ అయింది అండ్ హియర్ వీ హ్యావ్ అవర్ ఫ్లాగ్. సో దిస్ ఇస్ హౌ వీ విల్ బీ యూజింగ్ ఆర్సింక్. ఆర్సింక్లో మనకి ఒక హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్కి లేదా ఒక రిమోట్ హోస్ట్ నుంచి మన లోకల్ హోస్ట్కి మనం ఎలా కాపీ చేసుకుంటున్నాం అనేది మనకి రావాలి. ఆర్సింక్, హోస్ట్ పేరు :, సోర్స్ యొక్క పేరు అండ్ దెన్ వీఆర్ గివింగ్ ది డెస్టినేషన్ ఫైల్స్ నేమ్. ఇక్కడ సోర్స్ నేమ్, డెస్టినేషన్ ఫైల్ నేమ్ సేమ్ ఉండాలనే రూల్ లేదు. నేను సింక్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్గా ఇదే ఫైల్ ఇక్కడికి సింక్ చేసుకుంటాను. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఆర్సింక్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వాట్ ఇస్ ద డిఫాల్ట్ పోర్ట్ ఫర్ ఆర్సింక్. మనకి ఆర్సింక్ అనేది ఏ పోర్ట్లో డిటెక్ట్ అయింది? ఇట్ ఈస్ 873. సో దట్ ఈస్ 873. హౌ మెనీ టీసీపీ పోర్ట్స్ ఆర్ ఓపెన్ ఇన్ ద రిమోట్ హోస్ట్? ఒక్కటే ఒక పోర్ట్ కనిపించింది నాకు ఫాస్ట్ స్కాన్లో. సో దెన్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రోటోకాల్ వర్షన్ యూస్డ్ బై ఆర్సింక్ ఆన్ ద రిమోట్ మెషిన్? సో మనకి ప్రోటోకాల్ వర్షన్ వచ్చేసి 31. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ నేమ్డ్ లైనక్స్ టు ఇంటరాక్ట్? ఆర్సింక్తో కనెక్ట్ కావాలి అంటే ఆర్సింక్ కమాండే యూస్ చేస్తాం. రెడిస్తో కనెక్ట్ కావాలనుకుంటే రెడిస్ సిఎల్ఐ యూస్ చేస్తాం. అండ్ దెన్ వాట్ క్రెడెన్షియల్స్ ఆర్ యూస్డ్ టు పాస్ ఆర్సింక్ ఇన్ ఆర్డర్ టు యూస్ అనానమస్ అథెంటికేషన్? మనం ఏమీ యూజ్ చేయలేదు. వీ హ్యావ్ నాట్ యూస్డ్ అనానమస్. వీ హ్యావ్ నాట్ యూస్డ్ అనానమస్. వీ హ్యావ్ ఓన్లీ యూస్డ్ నన్. సో ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ ఓకే. ఒకవేళ మీరు కాపీ చేసుకోవట్లేదు, యు ఆర్ ఓన్లీ ట్రయింగ్ టు లిస్ట్ ద ఫైల్స్ అన్నప్పుడు --list-only. సో దిస్ ఇస్ లిస్ట్ ఓన్లీ అండ్ హియర్ వీఆర్ సబ్మిటింగ్ అవర్ రూట్ ఫ్లాగ్. దట్స్ ఇట్ ఆల్ అబౌట్ ఆర్సింక్. థ్యాంక్ యూ.